హ్యాష్ట్యాగ్ ఆస్ డాక్టర్ జాన్వాట్స్ అని టైప్ చేసి మీ క్వశ్చన్స్ అడగండి, తప్పకుండా రిప్లై చేస్తాను. ఏ డ్యూడ్ 6262 అన్న, ఇప్పుడు మినాక్సిల్ వాడితే న్యూ హెయిర్ వస్తుంది కదా, హెడ్ పైన ఒకవేళ గుండు చేపించుకుంటే ఆ న్యూ హెయిర్ మొత్తం పోతుందా, లేదా మళ్ళీ మొలుస్తుందా, లేదా మిగతా హెయిర్తో పాటు నార్మల్గా వస్తుందా, ప్లీజ్ అన్న పిక్ దిస్ కామెంట్. మినాక్సిల్ మీరు ఎప్పుడైతే వాడతారో అలా వాడినప్పుడు స్కాల్ప్ మీద ఏదైతే హెయిర్ గ్రో అవుతాయో అవన్నీ బేబీ హెయిరే ఉంటాయి. లేదా మీరు కనుక ఎర్లీ హెయిర్ ఫాల్ అప్పుడే మినాక్సిల్ స్టార్ట్ చేసినట్లయితే హెయిర్ కొంచెం బాగా గ్రో అవుతాయి. బట్ ఏది ఏమైనా మీరు కనుక మినాక్సిల్ వాడిన తర్వాత హెయిర్ వచ్చిన తర్వాత గుండు చేయించుకున్నారంటే అన్ని హెయిర్ మొత్తం ఒకటేసారి పెరగవు. ఎందుకంటే మినాక్సిల్తో వస్తున్న హెయిర్ కొంచెం వీక్గా ఉంటాయి, వాటి గ్రోత్ రేట్ కూడా స్లో ఉంటుంది. మీ మిగతా హెయిర్ ఫాస్ట్గా గ్రో అయిపోవచ్చు. ఎక్కడెక్కడైతే మినాక్సిల్తో గ్రో అయ్యాయో ఆ హెయిర్ ఇంకా కొంచెం టైం తీసుకోవచ్చు పెరగడానికి. బట్ ఎస్, మినాక్సిల్ వాడితే గనక మళ్ళీ అవి ప్రాపర్గా పెరుగుతాయి. అలా కాకుండా గుండు చేపించి ఇంకా ఆపేశారనుకోండి మినాక్సిల్ వాడడము, ఆ హెయిర్ కొంచెం వరకు పెరిగి మళ్ళీ రాలిపోయే అవకాశాలు చాలా ఉన్నాయి. చాలామంది ఏం చేస్తారు అంటే, ప్రత్యేకించి మినాక్సిల్తో ఎప్పుడైతే కొంచెం గ్రోత్ వచ్చేస్తుందో అవన్నీ బేబీ హెయిర్లా కనిపిస్తాయి, చూడ్డానికి దూదిలా అనిపిస్తుంటుంది, ముట్టుకుంటే మెత్తగా అనిపిస్తాయి. సో ఈ హెయిర్ ఇంకా చిన్నగా ఉన్నాయి, మనం కనుక ఇప్పుడు గుండు చేస్తే జుట్టంతా మళ్ళీ ఒత్తుగా థిక్గా పెరిగే అవకాశం ఉంటుంది అనుకొని గుండు చేయిస్తారు. దయచేసి అటువంటి పొరపాటు చేయొద్దండి. ఎందుకంటే ఒకసారి మీకు బాల్డ్నెస్ స్టార్ట్ అయిన తర్వాత మీ హెయిర్ అంతా ఈవెన్గా పెరగదు. మీ సైడ్ హెయిర్ అండ్ బ్యాక్ హెయిర్ బాగా ఫాస్ట్గా పెరుగుతాయి, బట్ మీ సెంట్రల్ హెయిర్ అండ్ ఫ్రంట్ హెయిర్ చాలా స్లోగా పెరుగుతాయి, అండ్ మినాక్సిల్తో గ్రో అయ్యే హెయిర్ ఇంకా స్లోగా పెరుగుతాయి. సో మీరు గుండు చేయించుకునే దానికంటే మీ హెయిర్ని ప్రాపర్గా ట్రిమ్మింగ్ చేసుకుంటూ ఉంటే మీ హెయిర్ స్టైల్ ప్రాపర్గా మెయింటైన్ చేసుకోవచ్చు. అలా కాని పక్షంలో గుండు చేసిన వెంటనే మళ్ళీ మీకున్న బట్టల లుక్ బయటపడే అవకాశం ఉంటుంది.